టంగ్ స్లిప్ అయినట్టున్నారు కొద్ది ఫోర్స్ గా మాట్లాడారు దీనికి మళ్ళీ కౌంటర్లు వస్తాయి ఇదేనా రాజకీయం ఇప్పుడు కాదండి ఒకటి ఏదో టంగ్ స్లిప్ అయ్యారు ఇది అని అంటే మీరు దేని గురించి అంటున్నారు వాడు వీడు అన్నాడనే విషయంలో ఇవాళ రాజకీయంలో వాడు అనే మాట చాలా చిన్నదిలాగా అనిపిస్తుంది ఇవాళన రాజకీయంలో ఇవాళ గుడివాడ ఇందాక మీరు విన్నారు కదా గుడివాడ కొరాల నాని గారు గాని పేరు నాని గారు గాని నేను అందర్నే అంటున్నానండి అందర్నే అంటున్నా అది గతం కాదు అంటే ఒక విషయం శివరామ ప్రసాద్ గారు అది గతం ఒక నిమిషం సరే అప్పుడు రచ్చయింది ఇప్పుడు మళ్ళీ మొదలవుతుందని దాని కంటిన్యూషన్ అవుతున్నది కదా అప్పుడు అయ్యింది ఒకరికొకరు తిట్టుకున్నారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకున్నారు బహిరంగంగా ఎక్కడ ఎవరో తగ్గలేదు మళ్ళీ ఈయన యాత్రలో మళ్ళీ స్టార్ట్ చేశారు రేపటి నుంచి దీనికి కౌంటర్లు వస్తాయి అదే కదా నేను అనేది మళ్ళీ అని అంటున్నారు ఎవరు ఎవరు ఆపారు దుర్భాషణలు ఎవరు ఆపారు ఇప్పుడు పేరు నాని గారు ఎప్పుడు మాట్లాడాడు అట్లా కొడాల నాని గారు ఎప్పుడు మాట్లాడాడు మీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని చాలా పాలిష్డ్ గా టచ్ చేసి వేశారు తప్ప ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడాడండి ఒక అపోజిషన్ లీడరు మీ తండ్రికి వయసు ఉన్న వ్యక్తిని ముసలాడు ముసలాడని మాట్లాడాడు ఏం మాట్లాడాడు ఆయన ఆయన కనీస గౌరవం ఉందా మనిషికి ఏం మాట్లాడుతున్నాడో తెలుసా ఈ నా ఇంటికి పేకలాడు అన్నాడు ఏమంటారు దాన్ని మీరు ఒకటండి ఇక్కడ ఇదివరకు విజయభాస్కర్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అప్పుడు ఎన్టీ రామారావు గారు అపోజిషన్ లీడర్ ఉన్నారు ఆ రోజు ఏదో ఒక స్కామ్ బయటకు వచ్చింది ఏదంటే డిస్టిలరీస్ గురించి అక్కడ ఎన్టీఆర్ గారు మాట్లాడుతాయంటే అసెంబ్లీలో దానికి సంబంధించిన ఆ రోజు మినిస్టర్ గారు ఒక తప్పుడు మాట మాట్లాడాడు నోరు జారాడు సాయంత్రానికల్లా ఆయన్ని తీసేసి బర్తరఫ్ చేశాడు విజయభాస్కర్ రెడ్డి గారు ఎవరిని అపోజిషన్ లీడర్ని ఒక దుర్భాష ఆడినందుకు బర్తరఫ్ చేశాడు ఇవాళ దుర్భాష ఆడినందుకు ప్రమోషన్ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏం చెప్తున్నారు దుర్భాష ఆడండి ఆడమని చెప్పకుండా ప్రమోషన్ ఇచ్చాడంటే దాని మీనింగ్ ఏంటి వైసీపీలోనే మాట్లాడుతున్నారు ఆ నేతలు ఇంకే పార్టీ రాజకీయ నాయకులు మాట్లాడలేదా ఇప్పుడు ఒకటండి జూమ్ లో ఉన్నాం మాట్లాడుతున్నప్పుడు మీరు వెంటనే మాట్లాడితే మీరు మాట్లాడేది నాకు వినపడతల ఆ గ్యాప్ వస్తుంది లేదంటే మీరు మాట్లాడేటప్పుడు ఆపమని అడగండి నేను ఆపిన తర్వాత మీరు చెప్పండి సరే నేను మాట్లాడేది మీకు అర్థమైందా ఇప్పుడు చెప్పండి ఇప్పుడు అడగండి రైట్ ఓకే ఒక్క వైఎస్ఆర్ సిపి నేతలే మాట్లాడుతున్నారా వేరే పార్టీ వాళ్ళు మాట్లాడలేదా ఈ విధంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు బూతులు ఏ పార్టీ అయినా మాట్లాడిందండి బూతులు ఏ పార్టీ అయినా మాట్లాడిందా ఇదే వైఎస్ఆర్ సిపికి వాళ్ళ యొక్క సోషల్ మీడియా కన్వీనర్ ఉన్నారండి గుర్రం దేవేందర్ రెడ్డి గారు ఏం మాట్లాడాడండి ఆయన ఆయన సోషల్ మీడియాలో ఏం పోస్ట్ పెట్టారో తెలుసా మీకు సోషల్ మీడియాలో మన వీళ్ళ మీద జడ్జెస్ మీద ఏం పెట్టాడో తెలుసా లెజిస్లేటివ్ కౌన్సిల్ మీద ఏం పెట్టాడో తెలుసా దాని మీద యాక్షన్ తీసుకోవాలి సుమోటోగా ఇవాళ కోర్టు ఆర్డర్ చేయాల్సి వచ్చింది ఈ స్టేట్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోకపోతే సిబిఐకి ఇచ్చారు సిబిఐ పట్టుకున్న వాళ్ళని అదే కూడా దేవేంద్ర రెడ్డికి ఏమి ఇచ్చారు ఒక చైర్మన్ ఇచ్చారు అంటే ఏంటి ఇంతకుముందు ఈ ఎంపీ ఉన్నారు కదా విజయసాయి రెడ్డి గారు ఏం చెప్పాడు ఆయన మీరందరూ సోషల్ మీడియా వారియర్స్ మీరు జలమాకండి మీ అనుకుమాల పార్టీ ఉంటుంది మేమున్నాం అంటే ఏంటి బూతులు తిట్టమని చెప్తున్నారా బూతులే మన ఎజెండా అని అనుకుంటున్నారా బూతులే వాళ్ళ యొక్క మేనిఫెస్టోనా బూతులు మాట్లాడుతున్న కోసమే వీళ్ళు ఉన్నారా అట్లాగే ఒక ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వచ్చి మాట్లాడి అసెంబ్లీలో ఇష్టం వచ్చేది మాట్లాడితే నా హృదయాన్ని టచ్ చేశారని చెప్పి తర్వాత మంత్రి ఇచ్చిన మంత్రి పదవి ఇచ్చింది కరెక్ట్ కదా జగన్మోహన్ రెడ్డి గారు అది కరెక్టా మీరు ఒక పెద్ద మనిషిని ఒక అనుభవజ్ఞుడిని ఇది చాలా కాలం నుంచి రాజకీయంలో ఉన్నాయండి నీ తండ్రి వయసు ఉన్నాయండి నువ్వు ఏం మాట్లాడుతున్నావు విమర్శించాలి విమర్శలు కాదనం విమర్శించడం హక్కు ప్రతిపక్షాల హక్కు విమర్శించడం లేకపోతే ప్రతిపక్షాన్ని విమర్శించడం అధికార పక్షం హక్కు ఎవ్వడం కాదనం కానీ ఎటువంటి విధంగా విమర్శిస్తున్నారు మీరు ఇది వరకేమో ఉరేయాలా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేకపోతే బంగాళాఖాతంలోకి తోసేయాలా ఆయన్ని నిలబెట్టి తగలబెట్టాలా ఏ మాట మాట్లాడుతున్నావు అంటే ఈయన మాట్లాడే మాటలు ఫ్యాక్షనిస్ట్ మాటల ఒక ప్రజాస్వామ్య వాళ్ళ మాటల ఒక ముఖ్యమంత్రి మాటల లేకపోతే ఒక గోండా మాటల ఇవి కదా చెప్పాల్సింది వీటి గురించి మాట్లాడుకున్నప్పుడు ఇందాక లోకేష్ గారు పెట్టిన దాంట్లో దుర్భాష అసభ్య పదం లేదు
దుర్భాషలు లేవు, బూతులు లేవు. వాడు వీడు అంటే దీనికి ముందు మీరు కొడాల నాని గారిని ప్లే చేసారు, ఏమన్నాయండి? వాడి బాబు వాడి ఇది మాట్లాడినప్పుడు అట్లాగే ఉంటుంది. మీరు ఆ విధంగా మాట్లాడితే దాని రికార్డ్ కూడా అట్లాగే ఉంటుంది. ఇన్నాళ్ళు తెలుగుదేశం పార్టీ మన విధానం తప్పకూడదనే ఎన్ని మాట్లాడినా మేము ఊరుకున్నాం, కానీ రెచ్చిపోతున్నారు వైసీపీ వాళ్ళు, పేట్రేగిపోతున్నారు. వాళ్ళకు వాళ్ళ విషయం వాళ్ళ విధానంలోనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. కాబట్టి సమాధానం చెప్తాం, చెప్పి తీరుతాం, జరిచే ప్రశ్న లేదు. ఇవాళ జీవో వన్ ఎందుకు తీసుకొచ్చారండి మీరు? ఇంతకు ముందు మీరు సోషల్ మీడియా అసలు 66A అది ఎప్పుడో రద్దు చేస్తే దాన్ని సుప్రీంకోర్టు, దాని మీద ఎంతమంది మీద కేసులు పెట్టారు మీరు, ఎంతమంది మీద హింసించారు? రైట్, ఓకే, వాళ్ళు వినండి, వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతున్నారు, మేము అంత మాట్లాడలేదు, అంతే కదా? మాట్లాడలేదు కదండి, టిక్ ఫర్ టాక్. నువ్వు ఏ విత్తనం వేస్తే ఓకే, వాళ్ళు ఏం చేస్తారో మీరు చేస్తారు. నువ్వు ఏం మాట్లాడితే మేము మరిగట్టు కూర్చోం, మరిగట్టు కూర్చోం. ఇష్టం వచ్చినట్టు ఇంట్లో ఆడే. శివప్రసాద్ గారు, శివప్రసాద్ గారు శివప్రసాద్ గారు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము మరిగట్టు కూర్చుంటాం అనుకో. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బ్యాచ్ రెడీ చేశారండి, ఎవరో బోరు కొట్ట నీళ్లు, ఆయన నేను పార్టీకి సంబంధం లేదంటాడు, తేతా ఉంటాడు. అట్లాగే వాడు ఎవడో పంచి ప్రభాకర్, వాళ్ళు అమెరికాలో ఈ మధ్య వారికి జ్ఞానోదయం అయినట్టుంది పంచి ప్రభా. ఇప్పుడు నేను కూడా ఇంత సాత్వికంగా మాట్లాడడం వాడు వీడు అంత, ఎందుకంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇప్పుడు అతను మొన్నలాగా ఎన్ని తిట్లు తిట్టాడో, ఎన్ని మాటలు మాట్లాడో, ఎంత అసహ్యంగా మాట్లాడాడో, అటువంటి వాళ్ళ మీద మాత్రం చర్యలు తీసుకోదు ఈ ప్రభుత్వం. అటువంటి వాళ్ళ మీద ఏముండదు, కేవలం సోషల్ మీడియాలో ఏదైనా ఒక పోస్ట్ వస్తే దాన్ని ఫాలో చేసినందుకు ఆ మహిళ అయినా సరే ఆవిడ సీనియర్ సిటిజన్ అయినా సరే తీసుకెళ్ళిపోయి లోపల పడేస్తాం, వాళ్ళని హింసిస్తాం. అట్లాగే విద్యావంతులు అయినా సరే వాళ్ళని తీసుకెళ్తాం. అంకబాబు లాంటి జర్నలిస్ట్ కూడా చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అటువంటి వాళ్ళని కూడా తీసుకెళ్లి హింసిస్తాం. మాకు ప్రజాస్వామ్యంతో పని లేదు, ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీ, ఫ్యాక్షన్ విధానాల్లో ఉన్నాం, తిరుగుతాం, తడండి. రైట్, ఓకే, పోలీస్ హెరాస్మెంట్ చేస్తాం, తడండి, కస్టోడియల్ వైలెన్స్ చేస్తాం, తడండి. రైట్, శివప్రసాద్ గారు, శివప్రసాద్ గారు, శివప్రసాద్ గారు, మీరు క్లారిటీ ఇస్తారు, మీ వాయిస్ లో మీరు క్లారిటీ ఇస్తారు. టిట్ ఫర్ టాట్, దెబ్బకు దెబ్బ, మాటకు మాట. ఎప్పుడు మీరు మించితే మీరు మీకు మీరు వైలెన్స్ లాగా అంటే ఇక్కడ మీరు మీ యొక్క పరిధిని దాటిపోయి, మీరు ఒక పరిధి దాటిపోయి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నప్పుడు గాంధేయ మార్గం గాంధేయ మార్గం అండి, మాది గాంధేయ మార్గమే. మీరు అట్లా కాదు తుఫాను పట్టుకొస్తే మేము గాంధీ అని చెప్పి మేము చొక్కా తీసి గుండె గురి పెట్టి కాల్చేయమంటే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు కాబట్టి కాల్చలా తమ్ముటూరు ప్రకాశం పంతులు కాదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం కాల్చిపోలేస్తుంది, మీకు అది కూడా తెలుసు. బ్రిటిష్ వాళ్ళు మెరుగు, వీళ్ళకన్నా కూడా బ్రిటిష్ వాళ్ళు మెరుగు, వాళ్ళు ప్రజాస్వామ్యం ఎత్తుకున్నారు వీళ్ళకన్నా కూడా. రైట్, రైట్, ఓకే. నల్లదొరల యొక్క బయట కావాలంటే ఓకే, శివప్రసాద్ గారు ఇస్తారు, ఇస్తారు, మళ్ళీ ఇంకో రౌండ్ వస్తుంది, ఇస్తాను. అప్పుడు మాట్లాడేది ముందు మిగతా వాళ్ళు కూడా వెర్షన్ తీసుకోవాలి కదా.